గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు టాపిక్ ఏంటన్నట్లయితే, సో యెస్టర్డే చెప్పుకున్నటువంటి టాపిక్ కి సెకండ్ పార్ట్. సో సెల్ టు సెల్ ఇంటరాక్షన్స్ ఆర్ సెల్ సిగ్నలింగ్ అని పిలుస్తాము. సో ఫస్ట్ బిఎస్సిలో సెకండ్ సెమ్ లో బయోటెక్నాలజీ పేపర్ లో మనకి థర్డ్ యూనిట్ అనేటువంటి లాస్ట్ టాపిక్. సో సెల్ టు సెల్ ఇంటరాక్షన్ లో నేను మనం కొంతవరకు ఇంట్రడక్షన్ వరకు చెప్పుకోవడం జరిగింది. అలాగే రిసెప్టార్స్ ఏమేమి రిసెప్టార్స్ అన్నటువంటి ఉంటావు అనేటువంటిది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే, మనకి సెల్ టు సెల్ ఇంటరాక్షన్స్ అనేటువంటివి త్రీ ఫేజెస్లో ఉంటాయని అనుకున్నాము. ఒకటి రిసెప్షన్ స్టేజు. రిసెప్షన్ స్టేజ్లో రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు సో మేబీ మీ ఏరియాలో సిగ్నల్ ప్రాబ్లం ఏమో ఒకసారి ఒకసారి చూడండి. ఏమ్మా చాలా స్లోగా వస్తుంది సార్. ఒకసారి ఇప్పుడు చూడండి అయితే ఒకసారి. ఓకే 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 రైట్ వస్తుంది, బాగానే వస్తుంది. నాకైతే ఇక్కడ సిగ్నల్ బాగా ఉన్నది. ఒకసారి మీ మీ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ కూడా ఒకసారి చూడండి. మీ మొబైల్ సిగ్నల్ కూడా ఒకసారి చూసుకోండి, బాగానే ఉంటుంది. ఒకసారి తర్వాత కూడా నేను రికార్డ్ చేసేస్తాను కాబట్టి రికార్డింగ్ లో కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది. తర్వాత కూడా నేను ఈ వీడియోని మీకు గూగుల్లో పోస్ట్ చేస్తాను, మీ గూగుల్ క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఒకసారి మళ్ళీ చూడాలి. సో నేను చెప్పినప్పుడు వింటాము, ప్లస్ నేను గూగుల్లో పోస్ట్ చేసినటువంటి వీడియోని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకున్నారు అనుకోండి. సో మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు వాయిస్ బ్రేక్ అయినా క్లారిటీ మిస్ అయినా సరే మీకు అక్కడ వీడియో చూసినప్పుడు మళ్ళీ క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఎస్టర్డే చెప్పినటువంటి క్లాసు నాకు చెప్పాను కదమ్మా, నాకు సిగ్నల్ బాగా ఉన్నది ఇక్కడ, నా సిగ్నల్ బాగా ఉన్నది. నేను వాయిస్ మీకు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి రికార్డ్ చేసింది మీకు వస్తుంది ఇక్కడ. వీడియో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను గూగుల్ క్లాస్ రూమ్ లో ఇస్తాను మీకు. ఓకే కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నేను రికార్డ్ ఇప్పుడు చెప్తున్నప్పుడు విన్నది కాకుండా మీరు తర్వాత కూడా ఆ వీడియోని చూడండి. అప్పుడు ఏమైనా బ్రేక్ ఏమైనా ఉన్నట్లయితే మీకు అప్పుడు రికార్డులో క్లియర్గా వస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఒకసారి వినొచ్చు. కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, నేను చెప్పేది క్లియర్గా వినండి. ఏమైనా బ్రేక్ ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ మీకు వీడియో రికార్డ్ చేసినప్పుడు వీడియో చూడండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. రికార్డింగ్ స్టాప్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు మనం స్టేజెస్ ఆఫ్ సెల్ సిగ్నలింగ్ ఎస్టర్డే చెప్పుకున్నాం, దాన్ని ఒకసారి రివ్యూ చేస్తున్నాం. సో రిసెప్టార్స్ అనేటువంటివి మనకి సెల్ మెంబ్రేన్ రిసెప్టార్స్, తర్వాత ఇంటర్నల్ సైటోసెల్ రిసెప్టార్స్ అని ఉంటాయని చెప్పేసాను. రిసెప్షన్స్ అనేటువంటి రిసెప్షన్ అనేటువంటి పోర్షన్లో రిసెప్టార్స్ ఉంటాయి అనమాట. ఇది తెలిసి మనకి ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్లో చెప్పుకున్నాము. ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అని ఉంటాయి అని చెప్పేసి ఆ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఆర్ యాక్ట్ యాజ్ ఏ రిసెప్టార్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి వచ్చినకి ట్రాన్స్డక్షన్. ట్రాన్స్డక్షన్లో రిసెప్టార్ తీసుకున్నటువంటి సిగ్నలింగ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఆ సిగ్నలింగ్ మాలిక్యూల్ తీసుకున్నటువంటి ఇది సిగ్నలింగ్ మాలిక్యూల్. ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్ తీసుకున్న మెసేజ్ని రిసెప్టర్ తీసుకుందిగా రిసెప్టర్ ఏమవుతుందంటే ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి సో ఇంటర్నల్గా ఉన్నటువంటి పెరిఫెరల్ ప్రోటీన్స్కి మెసేజ్ని పాస్ చేస్తుంది. ఆ మెసేజ్ని పాస్ చేసినప్పుడు ఆ మెసేజ్ తీసుకున్నటువంటి మాలిక్యూల్స్ ఏమవుతాయంటే థర్డ్ స్టేజ్లోకి రెస్పాన్స్లోకి వెళ్తాయి అనమాట. సో థర్డ్ స్టేజ్ ఏంటి, మనకి డిఎన్ఏ యాక్టివేషన్, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ రావటం, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ రావటం అనమాట. సో ఈ త్రీ స్టేజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ రిసెప్షన్ అనేటువంటి పోర్షన్లు ఏమేమి ఉంటాయని చూసినట్లయితే ఏంటి కంటెంట్ అన్నట్లయితే, సో హైలీ స్పెసిఫిక్ బైండింగ్ ఆఫ్ సిగ్నలింగ్ మాలిక్యూల్ టు ఇట్స్ రిసెప్టర్స్ అని చెప్పాను. అంటే ప్రతి సిగ్నలింగ్ మాలిక్యూల్కి ఒక రిసెప్టార్ ఉంటుంది. సో ఇలాంటి రిసెప్టార్ సెల్ మెంబ్రేన్ మీద ప్రతి సెల్కి ఈ సెల్ మెంబ్రేన్ మీద సుమారుగా ఇలాంటి రిసెప్టార్స్ ఒక 20,000 వరకు ఉంటాయని చెప్తారు అనమాట. సో ఒక సెల్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ సెల్ మీద సెల్ మెంబ్రేన్ మీద ఒక 20,000 టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయని చెప్తారనమాట. ఆ రిసెప్టార్సే స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సులిన్ రిసెప్టార్ అయితే ఇన్సులిన్ మాత్రమే దీనికి బైండ్ అవుతుంది.
అలాగే ఇది గ్లూకగాన్ రిసెప్టర్ అయితే గ్లూకగాన్ మాత్రమే బైండ్ అవుతుంది. ఇది గ్రోత్ హార్మోన్ రిసెప్టర్ అంటే గ్రోత్ హార్మోన్ మాత్రమే బైండ్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు కరోనా వైరస్ చూడండి, ఏసీ రిసెప్టర్ ఇది. సో ఏసీ రిసెప్టర్ కి ఈ కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ అనేటువంటి బైండ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ కి స్పైక్ ప్రోటీన్ ఉన్న అమైనో యాసిడ్స్ కి మ్యాచ్ అయింది అనమాట, అందుకని అలా బైండ్ అయింది. టైట్ బౌండ్ అవుతుంది అనమాట మనకి. ఓకే, సో మోస్ట్ రిసెప్టర్స్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ ప్రోటీన్స్. సో ప్లాస్మా మెంబ్రేన్ ప్రోటీన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్, కొన్ని ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ ఉంటాయని చెప్పాను నేను ఆల్రెడీ, ఈ స్లైడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏంటంటే కొన్ని మాలిక్యూల్స్ స్టెరాయిడ్స్ హార్మోన్స్ అలాగే అమైనో యాసిడ్ డెరివేటివ్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్ హార్మోన్స్ కానీ ఎపినెఫ్రిన్ కానీ ఆర్ ఎపినెఫ్రిన్ కానీ ఇటువంటివి ప్లాస్మా మెంబ్రేన్ దాటుకుని లోపలికి వెళ్ళిపోగలుగుతాయి. ఎందుకంటే ఇవి హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ నేచర్ లిపోఫిలిక్ నేచర్ కాబట్టి ఈ ప్లాస్మా మెంబ్రేన్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. సో ఫ్రీగా బయటికి లోపలికి వెళ్ళడానికి పెర్మిబిలిటీ ఇస్తుంది అన్నమాట. అంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటిది సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ కాబట్టి ఈ ఈ హార్మోన్స్కి పర్మిషన్ ఇస్తుంది అన్నమాట. రైట్, అవి లోపలికి వెళ్ళిపోతే లోపల మనకి రిసెప్టర్స్ ఉంటాయి, సైటోసల్ రిసెప్టర్స్ అంటాం అనమాట. ఇదిగో చూడండి ఇక్కడ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ డైరెక్ట్ సైటోసెల్లోకి వచ్చేసింది, సైటోసెల్ ఉన్న రిసెప్టర్ అనమాట, ఇంట్రా సెల్యులర్ రిసెప్టర్ అంట. ఈ రిసెప్టర్ కి బైండ్ అయింది. సో బైండ్ అయిన తర్వాత రిసెప్టర్ హార్మోన్ కాంప్లెక్స్ ఫామ్ అయింది అనమాట. ఈ కాంప్లెక్స్ ఇప్పుడు డిఎన్ఏ దగ్గరికి వెళ్తుంది, థర్డ్ స్టేజ్ సెకండ్ స్టేజ్. డిఎన్ఏ దగ్గరికి వెళ్ళిన తర్వాత సారీ సారీ చిన్న కాల్ అవుట్ వచ్చింది, సో దానివల్ల డిస్కనెక్ట్ అయింది. రైట్, సో ఇప్పుడు ఈ డిఎన్ఏ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది. డిఎన్ఏ యాక్టివేట్ అయితే ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో ఈ ట్రాన్స్క్రిప్షన్ నుంచి మనకి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా ఒక ప్రోటీన్ తయారైంది అనమాట. సో ఇది లాస్ట్ స్టేజ్ అనమాట, థర్డ్ స్టేజ్ రెస్పాన్స్ అని అంటాం దీన్ని. ఓకే, ఇది నెక్స్ట్. సో రిసెప్టర్స్ ఇన్ ప్లాస్మా మెంబ్రేన్ అని చూసినట్లయితే ప్లాస్మా రిసెప్టర్స్ త్రీ టైప్స్ ఉంటాయి ఇక్కడ మేజర్గా. సో దీస్ ఆర్ ద వాటర్ సాల్యుబుల్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ కి బైండ్ అయ్యేటువంటి, అంటే ప్రోటీన్ మాలిక్యూల్స్ కి బైండ్ అయ్యేటువంటి రిసెప్టర్స్. ఒకటి జి ప్రోటీన్ లింక్డ్ రిసెప్టర్స్, ఎంజైమ్ కపుల్డ్ సెల్ సర్ఫీ రిసెప్టర్స్, అయాన్ ఛానల్ రిసెప్టర్స్. ఈ మూడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో నిన్న వరకు ఇక్కడ వరకు నిన్న స్లైడ్ జరిగింది, ఇప్పుడు ఈ రోజు నుంచి న్యూ టాపిక్ వెళ్దాం. రైట్, సో ఫస్ట్ వన్ జీ కపుల్డ్ లింక్డ్ రిసెప్టర్స్. దీనికి ఇన్సులిన్ రిసెప్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ప్లాస్మా మెంబ్రేన్ రిసెప్టర్ ఇది. సో ప్లాస్మా మెంబ్రేన్ అటాచ్ అయి ఉంటుంది, ఈ విధంగా ప్లాస్మా మెంబ్రేన్ మీద అటాచ్ అయి ఉంటుంది అనమాట. అలాగే జీ ప్రోటీన్ యాక్ట్ యాజ్ అన్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. సో దీనికి ఇంటర్నల్ గా అంటే ఇది సెల్ సర్ఫేస్ అయినట్లయితే ఇది సైటోసాల్. సైటోసాల్ లో మనకి ఈ ప్రోటీన్ కి అటాచ్డ్ గా జీ ప్రోటీన్ అని చెప్పేసి ఒక ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ మాలిక్యూల్. అది ఈ రిసెప్టర్ ఆన్ ఆఫ్ అంటే దాని యొక్క రెస్పాన్స్ ఆన్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది అనమాట జీ ప్రోటీన్. అందుకని జీ ప్రోటీన్ లింక్డ్ రిసెప్టర్ అని పిలుస్తారు దీన్ని. ఓకే, సో జీ అని ఎందుకు వచ్చిందంటే జీడిపి గోనోసిన్ డైపాస్పేట్ అనమాట. సో గోనోసిన్ డైపాస్పేట్ తో బైండ్ అయినటువంటి ప్రోటీన్ కాబట్టి సో అది యాక్టివేషన్ ఇన్యాక్టివేషన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట అది. సో అందుకని చెప్పి జీ ప్రోటీన్ లింక్డ్ రిసెప్టర్స్ అని పిలవడం జరిగింది. సార్ చూద్దాం ఇది ఎలాగుంటుంది అనేటువంటిది.
ఈ విధంగా ఉంటుంది చూడండి, జీ ప్రోటీన్ లింక్డ్ రిసెప్టర్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది రిసెప్టర్ ఆల్ఫెలెక్సెస్ అనమాట, ఇవన్నీ కూడా ఆల్ఫెలెక్సెస్ స్ట్రక్చర్స్ చూసారా, ఆల్ఫెలెక్స్ స్ట్రక్చర్స్. సో బయట ఫోకస్డ్కి ఏదైతే ఉందో ఇదంతా కూడా సిగ్నల్ మాలిక్యూల్ బైండ్ అయ్యేటువంటి సైట్స్ అనమాట ఇవి చూడండి, సిగ్నల్ మాలిక్యూల్ బైండ్ అయ్యేటువంటి సైట్ ఇది. సో ఇంటర్నల్గా కొంత మళ్ళీ ప్రోటీన్ ఉంటుంది బీటా షీట్స్, ఇక్కడ మనకి జీ ప్రోటీన్ అనేటువంటి బైండ్ అవుతుంది అనమాట. జీ ప్రోటీన్ అనేటువంటిది ఇంటర్నల్గా బైండ్ అవుతుంది జరుగుతుంది. నెక్స్ట్ ఎంజైమ్ కపుల్డ్ రిసెప్టార్స్. ఎంజైమ్ కపుల్డ్ రిసెప్టార్స్ అంటే రిసెప్టార్ థైరోసిన్ కైనేజెస్ అనమాట. అంటే కొన్ని ఎంజైమ్స్ లింక్అప్ అయినటువంటి పాత్వే అనమాట ఇది. సో రిసెప్టార్ థైరోసిన్ కైనేజ్ కెన్ ట్రిగ్గర్ ద మల్టిపుల్ సిగ్నల్ ట్రాన్సాక్షన్ పాత్వే అట్ ద వన్స్. ఎంజైమ్ పేరు ఏంటంటే థైరోసిన్ కైనేజ్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్లయితే, ట్రాన్స్ఫర్ ద ఫాస్ఫేట్ గ్రూప్ ఫ్రమ్ హై ఎనర్జీ డోనర్ మాలిక్యూల్ సచ్ ఎస్ ఏటీపీ టు స్పెసిఫిక్ సబ్స్ట్రేట్ సిగ్నలింగ్ ఇంటర్మీడియట్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంజైము ఏం చేసింది, థైరోసిన్ కైనేజ్ అనేటువంటి ఎంజైము ఏటీపీ నుంచి ఫాస్ఫేట్ తీసుకుని ఏదైతే సిగ్నలింగ్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయో వాటికి ట్రాన్స్ఫర్ చేసింది, అప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి. ఒకసారి మన స్లైడ్లో ఇమేజ్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇమేజ్ పరంగా చెప్తాను చూడండి. ఒకసారి ఇక్కడ ఇమేజ్లో చూడండి, ఇది సిగ్నల్ మాలిక్యూల్స్ బైండ్ అయ్యేటువంటిది అనమాట ఇది ప్లేస్. ఇది ఇది సిగ్నలింగ్ మాలిక్యూల్స్. ఇప్పుడు దీనికి థైరోసిన్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా థైరోసిన్ అమైనో యాసిడ్స్ చూడండి. ఇక్కడ 3 అమైనో యాసిడ్ థైరోసిన్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 థైరోసిన్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇదేంటి, రిసెప్టార్ థైరోసిన్ కైనేజ్ ప్రోటీన్స్ అనమాట ఇవి. ఈ రెండు కూడా ఏంటంటే, ఈ రెండు మాలిక్యూల్స్ ఏంటంటే థైరోసిన్ రిసెప్టార్ కైనేజ్ ప్రోటీన్స్, రెండు కూడా ఎప్పుడు ఇనాక్టివ్గా ఉన్నాయి, ఇనాక్టివ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే సిగ్నలింగ్ మాలిక్యూల్ వచ్చిందో, ఇది సిగ్నలింగ్ మాలిక్యూల్, సిగ్నలింగ్ మాలిక్యూల్స్ రాగానే ఏమైపోయింది చూడండి, డైమర్ కింద ఫామ్ అయింది. అంటే రెండు కూడా దూరం దూరంగా ఉండి ఇనాక్టివ్గా ఉన్నటువంటి ఈ థైరోసిన్ కంటైనింగ్ కైనేజెస్ ఎంజైమ్స్ ఏమవుతున్నాయో, ఈ రిసెప్టార్స్ ఏమవుతున్నాయో, ఈ రిసెప్టార్స్ రెండు కూడా డైమర్ కింద ఫామ్ అయినాయి అనమాట, దగ్గరికి చేరుకున్నాయి. ఎప్పుడు చేరుకున్నాయి, ఎప్పుడైతే సిగ్నలింగ్ మాలిక్యూల్ వచ్చిందో అప్పుడు దగ్గరికి చేరుకున్నాయి. సో ఎప్పుడైతే దగ్గరికి చేరుకున్నాయో, సో ఈ డైమర్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, దెన్ యాక్టివేట్ ద థైరోసిన్ కైనేజ్ రిసెప్టార్స్ బై ఫాస్ఫోరిలేషన్ అనమాట. చూడండి ఇక్కడ ఫాస్ఫేట్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ థైరోసిన్ ఉన్నాయి కాబట్టి 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ యూజ్ చేసుకుని ఇక్కడ ఫాస్ఫేట్ ని అటాచ్ చేసుకుంది, ఫాస్ఫేట్ ని అటాచ్ చేసుకుంది. ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది అనమాట, కంప్లీట్ గా యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు రిసెప్టార్ యాక్టివేట్ అయింది బికాస్ ఆఫ్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్. ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ లేకపోతే రిసెప్టార్ యాక్టివేట్ అవ్వదు. సో యాక్టివేట్ అయిన వెంటనే ఇక్కడ చూడండి, ఈ ఇంటర్మీడియట్స్ అనమాట, సిగ్నలింగ్ ఇంటర్మీడియట్స్ అంటే సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ సిగ్నలింగ్ ఇంటర్మీడియట్స్ ని యాక్టివ్ చేస్తుంది చూడండి, ఎప్పుడైతే ఇలా బైండ్ అయిందో వాటిని యాక్టివేట్ చేస్తుంది. సో యాక్టివేట్ చేసి సెల్యులర్ రెస్పాన్స్ 1, సెల్యులర్ రెస్పాన్స్ 2, ఏదైతే ఇంటర్మీడియట్ గా మన సైటోసాల్ రెస్పాన్స్ ఉన్నదో ఆ రెస్పాన్స్ ని స్విచ్ ఆన్ చేస్తాయి అనమాట, ఆ రెస్పాన్స్ ని స్విచ్ ఆన్ చేస్తాయి. సో ఆ రెస్పాన్స్ స్విచ్ ఆన్ అవ్వాలి అంటే, అంటే ట్రాన్స్డక్షన్ ట్రాన్స్లేషన్ అవి జరగాలి అన్నట్లయితే, లేకపోతే లోపల ఏదైనా ఎంజైమ్ యాక్టివిటీ జరగాలి అన్నట్లయితే ఎంజైమ్స్ యాక్టివ్గా ఉండాలి. ఎంజైమ్స్ యాక్టివ్గా ఉండాలి అన్నట్లయితే ఇక్కడ ఈ రిసెప్టార్స్ ఏవైతున్నాయో ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్ యాక్టివ్ అవ్వాలి. ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్ యాక్టివ్ ఎలాగవుతుంది, ఫాస్ఫేట్ అటాచ్ అయితే యాక్టివ్ అవుతుంది. ఫాస్ఫేట్ ఎప్పుడు అటాచ్ అవుతుంది, ఓకే రైట్.
సో ఈ విధంగా ఆ రిసెప్టార్స్ కి ఎప్పుడు సిగ్నలింగ్ మాలిక్యూల్ బైండ్ అయిందో, బైండ్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అంతవరకు కూడా సో యాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట, డైమర్ గా కాకుండా మోనోమర్ గా ఉంటుంది. ఎప్పుడు సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ఉందో డైమర్ అవటం, డైమర్ అయిన తర్వాత యాక్టివేట్ అవటం, యాక్టివేట్ అయిన తర్వాత సెకండరీ మెసెంజర్ సిస్టమ్ అంటాం వీటిని, సెల్యులర్ రెస్పాన్స్ వాటిని స్విచ్ ఆన్ చేస్తుంది అనమాట. ఓకే రైట్. అయాన్ ఛానల్స్, ఈ అయాన్ ఛానల్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయన్నట్లయితే, అయాన్ ఛానల్స్ రిసెప్టర్స్ యాక్ట్ యాజ్ ఏ గేటెడ్ ఛానల్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు సింపుల్ గా ఎగ్జాంపుల్ చూసి చెప్తాను మీకు. చూడండి అయాన్ ఛానల్స్ ఏ విధంగా ఉంటాయి, చూడండి ఫస్ట్ డయాగ్రామ్ లో చూడండి. ఇక్కడ క్లోజ్డ్ గా కనబడుతుంది, క్లోజ్డ్ గా కనబడుతుంది ఈ ఛానల్ అనమాట. ఇది ఓపెన్ అంటే గేట్, సో గేట్ క్లోజ్ చేసింది అనమాట. ఇది గేట్ ఓపెన్ చేస్తాం క్లోజ్ చేస్తాం చూసారా. ఇప్పుడు ఎలాగంటే నార్మల్ గా అపార్ట్మెంట్స్, జనరల్ అపార్ట్మెంట్స్ అనుకోండి, పెద్ద వాచ్మెన్ ఏముండడు, జనరల్ లోపల వెళ్తారు బయటకు వస్తూ తిరుగుతారు, ఎవరు పెడతారు వెళ్తుంటారు వస్తుంటారు. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో మనకి గేటెడ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి ఉంటుంటాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, కొంత సెలబ్రిటీస్, కొంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, విల్లాసులైనటువంటి ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ అంటారు. అటువంటి ఏరియాలో ఒక చెక్ పోస్ట్ లాంటిది పెడుతుంటారు లోపలికి వెళ్ళటానికి. సో అక్కడ ఏమవుతుందంటే క్లోజ్ చేసి ఉంటుంది. సో మనం ఎవరి దగ్గర ఎవరైనా కలవాలి వెళ్ళాలన్నా, ఏమన్నా మన అక్కడికి ఆ ఏరియాకి వెళ్ళాలంటే, సో మనకి ఐడి ప్రూఫ్లు, వాళ్ళకి అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్, వాళ్ళ అపార్ట్మెంట్ నెంబరు, ఇవన్నీ వగైరా ఇవన్నీ అవసరం అవుతుంటాయి. అలాగే అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తుంటారు, వాళ్ళు లోపలికి రండి ఎలా చేయండి అన్నట్లయితే ఎలా చేస్తుంటారు. అటువంటి సెక్షన్ అనమాట ఇది ఛానల్. సో క్లోజ్ చేసి ఉంటుంది గేట్, ఎప్పుడు కూడా క్లోజ్ చేసి ఉంటుంది. అయాన్స్ బయట రెడీగా ఉంటాయి, లోపలికి వెళ్ళడానికి అయాన్స్ రెడీగా ఉంటాయి. అయాన్స్ రెడీగా ఉన్నా సరే ఇదర్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్, ఇక్కడ మనకి ఇన్సైడ్ చెప్పుకున్నాం మనం, అంటే లోపలికి రావడం గురించి చెప్పుకున్నాం. అలాగే కొన్ని బయటకు వెళ్ళడానికి కూడా ఈ ఛానల్స్ ఉంటాయి అనమాట. సో అయితే ఏంటంటే లోపలికి రావడం కోసం అయాన్స్ బయట బ్లడ్లు అలాగే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లు వెయిట్ చేస్తున్నాయి. సో సైటస్ అలాగే అయాన్స్ రావాలి, కానీ ఎప్పుడైతే సిగ్నలింగ్ మాలిక్యూల్ వచ్చిందో, సిగ్నలింగ్ మాలిక్యూల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ఆ గేట్ అనేటది ఓపెన్ అయింది. సో గేట్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు అయాన్స్ అనేటివి లోపలికి వస్తుంది అనమాట. లోపలికి వచ్చినప్పుడు సిల్వర్ రెస్పాన్స్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఆ విధంగా ఉంటుంది అనమాట ఈ అయాన్ గేటెడ్ ఛానల్ సంబంధించి. ఓకే, రెండో స్టేజ్ ట్రాన్స్డక్షన్. ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు రిసెప్టర్స్ గురించి చెప్పుకున్నాం, రెండోది ట్రాన్స్డక్షన్. సో ట్రాన్స్డక్షన్ అనేటువంటిది ఇట్ ఇన్వాల్వ్స్ ఏ మల్టిపుల్ స్టెప్స్ అండి, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క రిసెప్టార్కి ఒక్కొక్క రకమైన స్టెప్స్ డిపెండ్ అవుతాయి అనమాట. సో హెల్ప్స్ అండ్ యాంప్లిఫికేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్స్. ఒకటి సిగ్నల్స్ యాంప్లిఫికేషన్ అంటే రెట్టింపు అవుతాయి, రెండవది ట్రాన్స్మిషన్ చేంజెస్ అవుతాయి అనమాట. అండ్ ప్రొవైడ్స్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ కోఆర్డినేషన్ రెగ్యులేషన్. సో ఈ సెకండ్ స్టేజ్ లో కోఆర్డినేషన్ కి రెగ్యులేషన్ కి మనకి మోర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అనమాట. మాలిక్యూల్స్ దట్ రిలే ద సిగ్నల్ ఫ్రమ్ ద రిసెప్టార్స్ టు రెస్పాన్స్ ఆర్ మోస్ట్లీ ప్రోటీన్స్. ఇవన్నీ కూడా మోస్ట్లీ ప్రోటీన్స్ గా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ వీటిని ఏమంటామంటే సెకండరీ మెసెంజర్స్ అని అంటారు అనమాట. ఈ సెకండ్ స్టేజ్ లో ఉన్నటువంటి, అంటే చూడండి ఫస్ట్ స్టేజ్ లో బయట ఉన్నటువంటి రిసెప్టార్స్ కి బైండ్ అయ్యేటువంటిది ఫస్ట్ మెసెంజర్ అంటే ప్రైమరీ మెసెంజర్ అనమాట, అదే హార్మోన్స్ ప్రోటీన్స్ కావచ్చు. సెకండ్ అంటే సెల్స్ లో ఏదైతే సైటోసాల్ లో రెస్పాన్స్ అవుతుందో ఆ సైటోసాల్ లో రెస్పాన్స్ అయ్యేటువంటి వాటిని సెకండరీ మెసెంజర్స్ అంటాం. మోస్ట్లీ ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని నాన్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఎక్స్ట్రా సెల్యులర్ సిగ్నల్ మాలిక్యూల్స్ బైండ్ ద మెంబ్రేన్ ఇస్ ప్రైమరీ మెసెంజర్, ఫస్ట్ మెసెంజర్ ప్రైమరీ మెసెంజర్. సెకండరీ మెసెంజర్స్ ఆర్ స్మాల్ నాన్ ప్రోటీన్ వాటర్ సాల్యుబుల్ మాలిక్యూల్స్. సెకండరీ మెసెంజర్స్ కెన్ రెడీలీ స్ప్రెడ్ ఇన్ ద సెల్ బై డిఫ్యూజన్. సెకండ్ మెసెంజర్స్ ప్రొపగేట్ పాత్వే ఇనిషియేటెడ్ బై జీ ప్రోటీన్ లింక్డ్ రిసెప్టర్స్ అండ్ రిసెప్టర్ థైరోసిన్ కైనేసెస్. ఇవన్నీ సెకండరీ మెసెంజర్స్ కు సంబంధించిన క్యారెక్టర్స్ అనమాట. చూద్దాం ఒకసారి స్లైడ్ మీద చూద్దాం. ఫస్ట్ సెకండరీ మెసెంజర్ ఏంటంటే సైక్లిక్ ఏఎంపి. సో సైక్లిక్ ఎంపీ అనేటువంటిది ఎలా తయారవుతుంది, ఇప్పుడంతా ఏటీపీ నుంచి తయారవుతుంది అండ్ డిస్కవర్డ్ బై సదర్లాండ్. సో ఏటీపీ నుంచి ఎడినలైల్ సైక్లియేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది అనమాట, మెంబ్రేన్ బౌండెడ్ ఎంజైమ్ అంటుంది దీన్ని.
సో ఆల్రెడీ ప్లాస్మా మెంబ్రెయిన్ స్ట్రక్చర్ లో చెప్పుకున్నాం. సో మెంబ్రెయిన్ బౌండెడ్ ప్రోటీన్స్ అని చెప్పేసి, ఆ మెంబ్రెయిన్ బౌండెడ్ ప్రోటీన్ గా ఇది ఎడినిలేట్ సైక్లేజ్ ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే, జి ప్రోటీన్ ఎప్పుడైతే వచ్చిందో జీ ప్రోటీన్ వల్ల యాక్టివేట్ అవుతుంది ఇది. ఏటీపీని తీసుకుని సైక్లిక్ ఏఎంపి కింద కన్వర్ట్ చేస్తుంది, సైక్లిక్ ఏఎంపి కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మెనీ సిగ్నల్ మాలిక్యూల్స్ ట్రిగ్గర్ ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లిక్ ఏఎంపి. చూడండి ఇక్కడ ఇది, సో చూడండి జి ప్రోటీన్ రిసెప్టార్, ఇది జి ప్రోటీన్ రిసెప్టార్. ఈ జీ ప్రోటీన్ రిసెప్టర్ ఏదైతే సిగ్నలింగ్ మాలిక్యూల్ ఇస్తుంది, ఇది ప్రైమరీ సిగ్నలింగ్ మాలిక్యూల్. సో ఎపినెఫ్రిన్ తీసుకున్న ఎగ్జాంపుల్ గా, ఎపినెఫ్రిన్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎపినెఫ్రిన్ ఏంటి చేస్తుంది, ఎపినెఫ్రిన్ ఆర్ ఎపినెఫ్రిన్ ఇది సాధారణంగా ఎప్పుడైతే ఎమర్జెన్సీ టైమ్ మనకి స్ట్రెస్ లో ఉన్నప్పుడు, అలాగే మనకి ఎప్పుడైనా ఫియర్ కలిగినప్పుడు, ఎవరితో ఎక్కడికైనా పరిగెట్టాలి భయంతో, లేకపోతే ఎవరితో ఫైట్ చేయాలనుకున్నప్పుడు మనకి గ్లూకోజ్ చాలా అవసరం అవుతుంటుంది. సో బ్లడ్ లో గ్లూకోజ్ అవసరం కోసం ఇటువంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఏం చేస్తాయంటే, సో స్టోర్ అయినటువంటి గ్లూకోజ్ ని, స్టోర్ అయినటువంటి ఎనర్జీని అంతా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. సో అటువంటి టైంలో రిలీజ్ అయినటువంటి హార్మోన్ జి ప్రోటీన్ కి హార్మోన్ రిలీజ్ అయింది. ఎప్పుడైతే జి ప్రోటీన్ వచ్చిందో ఈ జి ప్రోటీన్ యాక్టివేట్ అవుతుంది. జి ప్రోటీన్ యాక్టివేట్ అయిన జి ప్రోటీన్ ఎడినిలేట్ సైక్లేజ్ అనేటువంటి ఎంజైమ్ యాక్టివేట్ చేసింది. ఇది ఏటీపీని సైక్లిక్ ఏఎంపీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ సైక్లిక్ ఏఎంపీని ప్రోటీన్ కైనేజ్ ఏని యాక్టివేట్ చేస్తామంట. సో ప్రోటీన్ కైనేజ్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రోటీన్ కైనేజ్ కి డైమర్ ఉంటాయన్నమాట. సో రెండు డైమర్స్ ఉంటాయి, ఈ రెండు, ఈ రెండు. సో టెట్రామర్ అనమాట ఇది. సో ఈ కెటలైటిక్ ప్రోటీన్ ఇది రెగ్యులేటరీ ప్రోటీన్. సైక్లిక్ ఏఎంపి మాలిక్యూల్స్ ఏంటంటే ఈ రెగ్యులేటరీ ప్రోటీన్ కి బైండ్ అయిపోతాయి. సైక్లిక్ ఏఎంపి మాలిక్యూల్స్ రెగ్యులేటరీ ప్రోటీన్ కి బైండ్ అయిపోతే ఈ కెటలైటిక్ ప్రోటీన్స్ ఇవతని ఈ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట. సో అలా యాక్టివేట్ అయ్యి సెల్యులర్ రెస్పాన్స్ కి క్రియేట్ చేస్తారు. సెల్యులర్ రెస్పాన్స్ అంటే ఏంటి, మీకు ఈ గ్లైకోజన్ అనేటువంటిది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవ్వాలి కాబట్టి గ్లైకోజన్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని గ్లైకోజెనోలైసిస్ అని పిలుస్తారు. గ్లైకోజెనోలైసిస్ లేదా గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అంటారు. దానికి కావాల్సిన ఎంజైమ్స్ ఏంటంటే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్, గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్. సో అప్పటి వరకు గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఇనాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ కైనేజ్ యాక్టివ్ అయిందో ఈ ప్రోటీన్ కైనేజ్ గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా సెల్యులర్ రెస్పాన్స్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ఎంజైమ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అయినాయో ఎంజైమ్స్ గ్లైకోజన్ బ్రేక్ డౌన్ చేస్తాయి. ఎంజైమ్ లేదనుకోండి అప్పుడు మళ్ళీ డిఎన్ఏని యాక్టివేట్ చేస్తారు, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తుంది. సో డిపెండ్ అపాన్ ద అక్కడ సిచ్యువేషన్, సెల్యులర్ రెస్పాన్స్ బట్టి, అలాగే ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ బట్టి ఈ సెకండరీ మెసెంజర్ రెస్పాండ్ అవుతుంటది అనమాట. ఓకే నెక్స్ట్ అయాన్, కాల్షియం అయాన్స్ అనమాట, కాల్షియం అయాన్స్ అండ్ ఐనోసిన్ ట్రైఫాస్ఫేట్స్. సో ఇవి కూడా సెకండరీ మెసెంజర్స్ కింద యాక్ట్ చేస్తుంటాయి. సో కాల్షియమ్స్ ఆర్ ఇంపార్టెంట్ సెకండరీ మెసెంజర్స్. సో మనకి చూద్దాం ఒకసారి, ఐనోసిన్ మోనోఫాస్ఫేట్ అంటాం, ఇవి కూడా సెకండరీ మెసెంజర్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఒకసారి కాల్షియం అయాన్స్ చార్ట్ చూద్దాం. సో చూడండి జీ ప్రోటీన్ లింక్ రిసెప్టర్స్, జీ ప్రోటీన్ యాక్టివేట్ అయింది. సో అలాగే ఫాస్ఫోలైపో సి యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఫాస్ఫోలైపో సి ఏంటంటే ఐనోసిన్ ఫాస్ఫేట్ IP2 అనమాట. ఇది ఐనోసిన్ ఫాస్ఫేట్ అనేటువంటిది ఫాస్ఫోలిపిడ్, మీకు తెలుసు ఫాస్ఫోలిపిడ్ అనేటువంటిది మనకి సెల్ మెంబ్రేన్ లో కాంపోనెంట్ కాబట్టి అక్కడ నుంచి ఆ ఫాస్ఫోలిపిడ్ నుంచి ఐనోసిన్ ఫాస్ఫేట్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఐనోసిన్ ఫాస్ఫేట్ సెకండరీ మెసెంజర్ సిస్టమ్ ఏదైతుందో అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఐనోసిన్ ఫాస్ఫేట్ మీకు ఇక్కడ చూడండి ఏం చేసిందంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం కాల్షియం అయాన్స్, ఇక్కడ కాల్షియం అయాన్స్ ఉంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం స్టోర్ అయి ఉంటాయి. ఈ కాల్షియం అయాన్స్ బయటకు రావాలి అన్నట్లయితే ఇందా చెప్పిన సార్ గేటెడ్ ఛానల్స్ అని, అలాంటి గేటెడ్ ఛానల్ ఇది కూడా మెంబ్రేన్ కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ది కూడా లిపిడ్ బయలేయర్ మెంబ్రేన్. లిపిడ్ బయలేయర్ మెంబ్రేన్ మీద ఉన్నటువంటి ఛానల్ దగ్గరికి వెళ్ళి ఈ సెకండరీ మెసెంజర్ అయినటువంటి ఐనోసిన్ ఫాస్ఫేట్ అటాచ్ అవుతుంది, ట్రైఫాస్ఫేట్. ఇది ఐనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఎప్పుడైతే అటాచ్ అయిందో కాల్షియం అయాన్స్ బయటకు వస్తాయి.
కాల్షియం అయాన్స్ బయటకు రాగానే కాల్షియం అయాన్స్ ఆర్ యాక్ట్ అయితే సెకండరీ మెసెంజర్స్. ఇప్పుడు ఏమవుతాయి, సెల్యులర్ రెస్పాన్స్ ని యాక్టివేట్ చేస్తాయి. అంటే దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం మనకు. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ గా మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ అనమాట. ఈ కాల్షియం అయాన్స్ బయటకు వస్తే మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. సో మజిల్ కాంట్రాక్షన్ జరగడం కోసం కాల్షియం అయాన్స్ బయటకు వస్తుంటాయి. ఆ కాల్షియం అయాన్స్ బయటకు రావాలంటే ఐనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఎలా యాక్ట్ చేస్తుందో అలాగే మజిల్స్ లో మనకి ఎసిటైల్ కొలైన్, ఎసిటైల్ కొలైన్ తెలుసు మీకు, ఎసిటైల్ కొలైన్ అనేటువంటి ఎంజైమ్, మనకి ఎసిటైల్ కొలైన్ అనేటువంటి మాలిక్యూల్ అక్కడ యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది నార్మల్ సెల్స్ అని. ఇప్పుడు నేను కాల్షియం అయాన్స్ బయటకు రావడం ఏంటో ఎసిటైల్ కొలైన్ అనేటువంటిది ఏదైతే చెప్పాను అది మజిల్ సెల్స్ లో న్యూరాన్స్ నుంచి వచ్చినటువంటి సిగ్నల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ద రెస్పాన్స్. సో మల్టీ స్టెప్ సిగ్నలింగ్ పాత్వే హ్యావ్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్, యాంప్లిఫికేషన్ ఆఫ్ ద సిగ్నల్ అండ్ కంట్రిబ్యూటింగ్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ ద రెస్పాన్స్ అండ్ ప్రొవైడ్ మెనీ ఆపర్చునిటీ టు రెగ్యులేట్ ద సిగ్నల్ సిగ్నలింగ్ క్యాస్కేడ్. సో సిగ్నలింగ్ పాత్వే అంటాం అనమాట. క్యాస్కేడ్ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటే దాన్ని క్యాస్కేడ్ అని పిలవడం జరుగుతుంది. సో యాంప్లిఫికేషన్ జరుగుతుంది సిగ్నలింగ్ అంటే స్పెసిఫిసిటీ ఆఫ్ ద రెస్పాన్స్ ఉంటుంది దీనికి. అలాగే ప్రొవైడ్ మెనీ ఆపర్చునిటీ రెగ్యులేటర్ రెగ్యులేషన్ జరుగుతుందండి. సో సెల్యులర్ రెస్పాన్స్ అనేటువంటి రెగ్యులేషన్ జరుగుతుంది. లేకపోతే మనకి ఏమవుతుందంటే ఎప్పుడు పడితే అప్పుడు రెస్పాన్స్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సులిన్ ఉందనుకోండి, ఇన్సులిన్ అనేటువంటిది ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్ గ్లైకోజన్ గా నిరంతరం గ్లైకోజన్ గ్లూకోజన్ తీసుకెళ్లి గ్లైకోజన్ గా స్టోర్ చేస్తూ ఉన్నది అనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, మనకి హైపోగ్లైసిమిక్ కండిషన్ లో వెళ్ళిపోతాం. సో అలా కాకుండా ఇలాంటి స్టెప్స్ వేరియస్ స్టెప్స్ ఉండటం వల్ల రెగ్యులేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఈ కంట్రోలింగ్ జరుగుతుంది, కంట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వ్యాక్సినేషన్ కోసం, ఇప్పుడు ప్రజెంట్ వ్యాక్సినేషన్ కోసం నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెట్టారు చూసారా, కంట్రోలింగ్ కోసం అనమాట. అంటే మనకు కొంత ఏజ్ పెట్టారు, ఆ ఏజ్ తర్వాత ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు పలానా రోజు అని కంట్రోలింగ్ పెట్టారు. రిసెప్షన్ ఒక స్లిప్ తీసుకోని అని చెప్పి పంచాయతీకి ఒక ఒక ఆర్డర్స్ ఇచ్చారు, పంచాయతీకి వెళ్ళి స్లిప్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి, ఆ తర్వాత మనకు డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కంట్రోలింగ్, పీపుల్ ని క్లౌడ్ ఒకే చోట ఉండకుండా కంట్రోలింగ్ చేయడం కోసం ఈ విధంగా పెట్టడం జరిగింది. అలాగే మన బాడీలో ఒక సిగ్నలింగ్ అనేటువంటిది ఈ స్టేజెస్ ఉండటం వల్ల సో కంట్రోలింగ్ ఉంటుంది, ప్రాపర్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కాకుండా ఇది చూడండి, క్యాస్కేడ్ అంటే యాంప్లిఫికేషన్ అంటే ఈ విధంగా జరుగుతుంది. సో రిసెప్టార్ వచ్చిన వెంటనే జీ ప్రోటీన్ ట్రాన్స్లేషన్ లో చూడండి, ఇనాక్టివ్ ఉన్నటువంటి జీ ప్రోటీన్ యాక్టివ్ అయింది, తర్వాత ఇనాక్టివ్ ఉన్న ఎడిన సైక్లేజ్ యాక్టివేట్ అయింది, తర్వాత ఏఎంపి సైక్లిక్ ఏఎంపి కింద కన్వర్ట్ అయింది, సైక్లిక్ ఏఎంపి ఏంది ప్రోటీన్ కైనేజ్ ఏని ఇనాక్టివ్ ఉన్న దాన్ని యాక్టివ్ చేసింది, తర్వాత ఇనాక్టివ్ ఉన్నటువంటి ఫాస్ఫోరిలేజ్ కైనేజ్ ని యాక్టివేట్ చేసింది, ఇనాక్టివ్ ఉన్నటువంటి గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్ ని మనకి ఏమైంది యాక్టివేట్ చేసింది. సో నెంబర్ ఆఫ్ స్టెప్స్ చూస్తారు ఎన్ని రకాల స్టెప్స్ అనేటువంటి ఇన్వాల్వ్ అయినటువంటిది. సో అప్పుడు ఫైనల్ గా మనకి ఎంజైమ్ చూడండి, ఎంజైమ్ చేసేటువంటి పని ఏంటి, గ్లైకోజన్ తీసుకొచ్చి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కిందగా మార్చింది. ఇన్ని రకాల స్టెప్స్ ఉంటాయి అనమాట మనకి, చూసారా. సో ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటి, ఎప్పుడైతే ఎపినెఫ్రిన్ వచ్చిందో ఎపినెఫ్రిన్ రాగానే మనకు కావాల్సింది ఏంటంటే ఎపినెఫ్రిన్ రావడం పని ఏంటి, మనకి గ్లూకోజ్ ని పెంచాలి, అంటే గ్లైకోజన్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయాలి. ఇది టార్గెట్, ఇది టార్గెట్. ఈ టార్గెట్ కోసం సెల్ దగ్గరికి ఎపినెఫ్రిన్ వచ్చింది. సో అక్కడ నుంచి ఇన్ని ప్రాసెస్ జరిగినాయి, ఇనాక్టివ్ ఉన్నటువంటి జీ ప్రోటీన్ యాక్టివేట్ అయింది, సో అలాగే ఎడిన సైక్లేజ్ ఇనాక్టివ్ ఉన్నటువంటి ఎడిన సైక్లేజ్ యాక్టివేట్ అయింది, ఏటీపీఎం సైక్లిక్ ఏఎంపీ కింద కన్వర్ట్ అయింది, ఇనాక్టివ్ ఉన్న ప్రోటీన్ కైనేజ్ యాక్టివేట్ అయింది, తర్వాత ఇనాక్టివ్ ఉన్నటువంటి ఫాస్ఫోరిలేజ్ కైనేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అయింది, ఈ ఫాస్ఫోరిలేజ్ కైనేజ్ ఇనాక్టివ్ ఉన్నటువంటి గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ ని యాక్టివేట్ చేసింది, ఆ తర్వాత గ్లైకోజన్ గ్లూకోజ్ కింద మారింది అనమాట. సో ఇన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. సో స్పెసిఫిసిటీ ఆఫ్ సెల్ సిగ్నలింగ్, సో ప్రతిదానికి స్పెసిఫిసిటీ ఉంటుందని చెప్పాను మీకు. సో డిఫరెంట్ సెల్ టైప్స్ హ్యావ్ డిఫరెంట్ సెట్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రతి దాని మీద ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్, ఇన్సులిన్ రిసెప్టర్ ఉందనుకోండి, అది మజిల్ సెల్స్ మీదని లివర్ సెల్స్ మాత్రమే ఉంటుంది. ప్రతి సెల్స్ లేని రిసెప్టర్ ఉండదు, ఆ స్పెసిఫిసిటీ ఉంటుంది అనమాట. ఓకే, స్పెసిఫిసిటీ చూడండి ఇక్కడ. సో సిగ్నలింగ్ మాలిక్యూల్ ఇది రిసెప్టర్ యాక్టివేట్ అవుతుంది,
ఇక్కడ జరిగిన చూడండి, రిసెప్టార్ యాక్టివేట్ అయిన రిసెప్టార్ సిగ్నలింగ్ మాలిక్యూల్ బైండ్ అయిన తర్వాత మాలిక్యూల్స్ చేంజ్ అవ్వడం జరిగిన సిగ్నల్ ట్రాన్సాక్షన్ లో. తర్వాత రెస్పాన్స్ వన్ సెల్ పాత్వే అనమాట, వన్ పాత్వే లీడ్స్ టు సిగ్నల్ రెస్పాన్స్. ఇక్కడ బి చూడండి, పాత్వే బ్రాంచ్ లీడింగ్ టు టూ రెస్పాన్సెస్. ఇక్కడ ఏమైంది, సింగిల్ పాత్వే జరిగింది, ఇక్కడ ఏమో రెండు పాత్వేలు అంటే రెస్పాన్సెస్ రెండు జరుగుతాయి అన్నమాట. సో బ్రాంచింగ్ అయింది ఇక్కడ రెస్పాన్స్. ఓకే, ఇక్కడ చూడండి, క్రాస్ టాక్ అక్కర్స్ బిట్వీన్ ద టూ పాత్వేస్ అనమాట. క్రాస్ టాక్ అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఈ రిసెప్టర్ వచ్చింది, ఇక్కడ రిసెప్టర్ ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్ వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ ఉన్న రిసెప్టర్ ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్ వచ్చింది. సో ఈ రెస్పాన్స్ యాక్టివేట్ అయిన తర్వాత యాక్టివేషన్ అండ్ ఇనిబిషన్. సో ఇక్కడ ఒక రెస్పాన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకొక రెస్పాన్స్ రాగానే ఇంకొక రెస్పాన్స్ ఇంకో సిగ్నలింగ్ మాలిక్యూల్ రాగానే అవసరమైతే ఇది యాక్టివేట్ అవుతుంది లేదా దీన్ని ఇనిబిట్ చేస్తుంది, యాక్టివేట్ అవుతుంది లేదా ఇనిబిట్ చేస్తుంది అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, ఇది ఇన్సులిన్ అనుకోండి, ఇది గ్లూకోగాన్ అనుకోండి, ఇది ఇన్సులిన్ గ్లూకోగాన్ అనుకున్నట్లయితే ఇన్సులిన్ రెస్పాన్స్ ఇన్సులిన్ బైండ్ అవ్వగానే రెస్పాన్స్ స్టార్ట్ అయింది. సో గ్లూకోజ్ గ్లైకోజ్ అనగా స్టోర్ అవుతూ ఉన్నది, అలా స్టోర్ అవుతున్న టైంలోనే మనకి ఎమర్జెన్సీగా స్టోర్ అవసరం లేదు, గ్లూకోజ్ అవసరం అయింది అనుకోండి. గ్లూకోజ్ అవసరం అయినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, స్టెరాయిడ్ హార్మోన్స్ ఏవైతే గ్లూకోకార్టికోయిడ్స్ అలాగే ఎపినెఫ్రిన్ ఆర్ఎపినెఫ్రిన్ క్యాటగోలమైన్స్ రిలీజ్ అవుతున్నాయో అవి ఇనిబిషన్ చేస్తాయి, దీన్ని ఇన్సులిన్ చేసేటువంటి పనిని స్టాప్ చేస్తాయి అనమాట. సో అటువంటి టైంలో ఇవి ఏం చేస్తాయి, ఇన్సులిన్ రెస్పాన్స్ ని బ్రేక్ చేస్తాయి, ఇన్సులిన్ రెస్పాన్స్ ని బ్రేక్ చేసేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ టెర్మినేషన్ ఆఫ్ సిగ్నల్. సో టెర్మినేషన్ సిగ్నల్స్ ఏంటంటే కొన్ని సిగ్నల్స్ కి ఇప్పుడు ఈ ప్రాసెస్ కంటిన్యూగా అయిపోతుందిగా, టెర్మినేట్ అవ్వాలి. సో టెర్మినేట్ అవ్వాలంటే ఎప్పుడైతే ఈ వచ్చినటువంటి సిగ్నలింగ్ మాలిక్యూల్ ఇనాక్టివేట్ అవుతుందో ఆటోమేటిక్ గా టెర్మినేషన్ జరిగిపోతుంది అనమాట. ఇక్కడ రెస్పాన్స్ చూడండి, ఇక్కడ సిగ్నల్ వచ్చింది, ఇది ఇనాక్టివ్ ఉన్నటువంటి రిసెప్టార్, రిసెప్టార్ కి బైండ్ అయింది, రిసెప్టర్ యాక్టివేట్ అయింది. ఎప్పుడు రిసెప్టర్ యాక్టివేట్ అయిందో ఈ సిగ్నల్ ట్రాన్సాక్షన్ జరిగి మనకి ఎఫెక్టర్ ప్రోటీన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఈ ఎఫెక్టర్ ప్రోటీన్ ఏమవుతుందంటే వన్స్ ఎఫెక్టర్ ప్రోటీన్ తయారైపోయిన తర్వాత ఇది ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది, ఎఫెక్టర్ ప్రోటీన్ రిసెప్టర్ దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే ఎఫెక్టర్ ప్రోటీన్ రిసెప్టర్ బైండ్ అయిందో ఇక్కడ దీని దగ్గర రిసెప్టర్ దగ్గర బైండ్ అయినటువంటి సిగ్నలింగ్ మాలిక్యూల్ని బయటకు డిశ్చార్జ్ చేసేస్తుంది అనమాట. డిశ్చార్జ్ చేసేస్తుంది అంటే ఎలాగంటే మీకు సింపుల్ గా చెప్తాను, మీకు చూడండి, మనం గేట్ దగ్గర వెయిట్ చేస్తూ మనం అప్లికేషన్ ఇచ్చాం కదా, సో అప్లికేషన్ ఇచ్చి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం. అప్లికేషన్ వాళ్ళు తీసుకున్న తర్వాత మనకి వాళ్ళు ఫోన్ చేసి విషయం నిన్నంతా చెప్తాను, బ్రాంచ్ మేనేజర్ కి ఫోన్ చేసి ఏం చెప్పారని చెప్పేసి అలా చెప్పిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గేట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ మన దగ్గరకు వచ్చి మళ్ళీ మన అప్లికేషన్ మనకి ఇచ్చేసి మీ పని అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్తారు అనమాట. సో అలా వెళ్ళిపోమని చెప్పేటువంటిది ఎఫెక్టర్ ప్రోటీన్ అనమాట. ఎఫెక్టర్ ప్రోటీన్ వచ్చి సో ఈ బైండ్ అయినటువంటి వాటిని డిశ్చార్జ్ చేస్తుంది, బయటకు పంపిస్తుంది, ఇంకా అవసరం లేదు, రెస్పాన్స్ జరుగుతుంది అని చెప్పేసి బయటకు పంపిస్తాం అనమాట. సో అలా లేకపోతే కష్టం అవుతుంది. ఓకే, సో ప్రోకార్యోట్స్ లో కూడా ఇదే రకమైన సిగ్నల్ జరుగుతుంది. సో యాక్చువల్ గా ఇది మనకి సిలబస్ లో లేదు, సో నో ప్రాబ్లం. సో ప్రోకార్యోట్స్ లో సేమ్ సిగ్నలింగ్ మాలిక్యూల్ జరుగుతుంది, బ్యాక్టీరియా కూడా. దీనికంటే మనకి ఏదైతే ఫ్లాజెల్లా ఉంటుందో దానికి సంబంధించిన మూమెంట్స్ కోసం ఇదే సిగ్నలింగ్ మాలిక్యూల్ జరుగుతుంది అనమాట. ఓకే, సో హ్యూమన్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ లో హ్యూమన్ హెల్త్ బెనిఫిట్స్ అనేటువంటివి మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఏది సిగ్నలింగ్ మాలిక్యూల్స్ మిస్ అయితే సో మనకి చాలా రకమైన డిసీజెస్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, ఆల్జీమర్స్ అని చెప్పేసి మెమరీ లాస్ సంబంధించినటువంటి డిసీజెస్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు సిగ్నలింగ్ మాలిక్యూల్ మిస్ అయింది కొన్ని డయాబెటీస్, షుగర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీని మీద డౌట్స్ ఉంటే నేను తర్వాత వాట్సాప్ లో నాకు షేర్ చేయండి, నేను దీన్ని క్లారిఫై చేస్తాను. ఓకే, సో మీకు క్లాస్ టైం అయింది, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.